మా అన్న ఫ్లాష్ బ్యాక్ వింటే నీ చడ్డి ఊడిపోతుందిరా. ఏందిరా నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పురా. అష్ట ఐశ్వర్యాలతో తూగవలసిన బైరెడ్డి అలా గేదెలతో మేడరా. అంతఃపురంలో ఉన్న బైరెడ్డి రంట్లుతో మేడరా. ఇది ఫ్లాష్ బ్యాక్ రా, ఫోన్ రెక్కడ పోయి చచ్చిపోండిరా. అన్నా మిమ్మల్ని అవమానిస్తా ఉన్నాడు అన్నా. అన్న అరిస్తే అరుపుగా చనిపోతావురా నువ్వు. ఈ శుద్ధి పరాడం శుద్ధినాథంతో నీకేంటన్నా, ఒక్కసారి నువ్వు అరవన్నా. అన్న కుక్కలా కాదన్నా, పులిలా అరవన్నా. మళ్ళీ అందరూ ఇలాగే అరస్తారన్నా. అది నువ్వు ముందే చెప్పాలి అన్నా. ఒక్క బాంబే అన్నా, ఆ బాంబుకే వీళ్ళందరూ అక్కడ లేచిపోవాలన్నా. బాంబే అన్నా, అన్నా వేయన్నా బాంబు. అన్నా ఈ బాంబు కాదన్నా, మన సీన బాంబు, అదే నాటు బాంబు. అది నువ్వు ముందే చెప్పాలరా. చూడు బా, సినిమా హిట్ అయింది, నేను ఫ్యాన్స్ అంతా డాన్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు నీ ఫ్యాన్స్ కాదు, నీ యాంటీ ఫ్యాన్స్. ఎందుకు డాన్స్ చేస్తా ఉన్నారు? నీ సినిమా ఫ్లాప్ అయిందని సంబరం చేసుకుంటున్నారు. మరి నా ఫ్యాన్స్ అంతా ఎక్కడున్నారు? మీ ఫ్యాన్స్ అంతా ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. ఒక్కడు కూడా బయటికి రాలేదా? నేను వచ్చాను రా. ఓ థ్యాంక్ బ్రదర్. ఇంతకి నా సినిమాలో నీకు ఏం నచ్చింది? నా బొంద నచ్చింది. అది నీకు డ్యాన్స్ వచ్చారా? అది ఫైటరా? యాక్షన్ ఎవరు వేరే చూసుకునేసుకోరా. అవునరా, నీకు అవార్డు అవసరం రా. నాకు తెలిసి నువ్వే 500 కోట్లకి కొనేసుంటావు. విన్కి ఎలా తెలుసు? నీకోసం ఇన్ని బ్యానర్లు కొట్టినా. నీకు లోపల సన్మానం చేయండి. సన్మానం అమ్మా? ఎక్కడ? ఇక్కడే రండి, రండి, ఇక్కడే రండి, రండి. సౌండ్ సౌండ్ అందుకే ఇలాంటి చెత్త హీరోలు తీసే చెత్త సినిమాలు చూడండి, మంచి సినిమాలు చూడండి. కట్అవుట్లకి, బ్యానర్లకి, ఫ్యాన్స్ టికెట్లకి డబ్బు ఖర్చు పెట్టద్దండి. అది మీ ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టండి. up
बता दे जरा मुझको बता दे मैं उससे मिलूंगा एक बार मिला दे यार मिला दे बता दे मैं उससे मिलूंगा एक बार मुला दे।